జ్యేష్ఠ మాసంలో అస్సలు చేయకూడనటువంటి పనులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఈ పనులను కానీ చేసినట్లయితే మన ఇంట్లో అదృష్టం పోయి దురదృష్టం వస్తుంది. మన ఇల్లు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యలో ఉంటుంది. అందుకే జ్యేష్ఠ మాసంలో ఇప్పుడు చెప్పబోయే పనులను అస్సలు చేయకూడదు. 2019 సంవత్సరంలో అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ వికారి నామ సంవత్సరంలో జ్యేష్ఠ మాసం జూన్ 4వ తేదీ రోజు మంగళవారం రోజున ప్రారంభమై జూలై 2వ తేదీ వరకు అంటే మంగళవారం వరకు కూడా ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసానికి అధిపతి బ్రహ్మదేవుడు. జ్యేష్ఠ మాసంలో బ్రహ్మదేవుణ్ణి పూజించడం చాలా మంచిది. అలాగే ఈ నెలలో శ్రీ మహావిష్ణువు, పార్వతీ అమ్మవారు, పరమేశ్వరులను కూడా పూజించవచ్చు. జ్యేష్ఠ మాసానికి అధిపతి బుధుడు. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతిరోజు కూడా దీపారాధన జరగాలి. ముఖ్యంగా ఇంట్లో పెద్ద సంతానం అంటే 2 పుత్రులు ఇలా జ్యేష్ఠ సంతానం ఉన్నటువంటి ఇంట్లో జ్యేష్ఠ మాసంలోని ప్రతిరోజు కూడా దీపారాధన అనేది జరగాలి. ఒకవేళ దీపారాధన జరగకపోతే దాని యొక్క దుష్ట ప్రభావం కానీ లేదా జ్యేష్ఠ సంతానానికి ఉండే గంధం కానీ పెరిగే ప్రమాదం ఉంది. అందుకే జ్యేష్ఠ సంతానం ఉన్నటువంటి ఇంట్లో ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా దీపారాధన చేయండి. ఈ విధంగా చేస్తే జ్యేష్ఠ సంతానానికి ఉన్నటువంటి దోషం కానీ గంధం కానీ తొలగిపోతుంది. అలాగే జ్యేష్ఠ మాసంలో ముఖ్యంగా సూర్యోదయానికన్నా ముందుగానే ప్రతిరోజు కూడా స్నానం ఆచరించాలి. స్నానం చేసే ముందు గంగాదేవిని స్మరించుకోవాలి. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో సూర్యోదయం దాటిన తర్వాత స్నానం చేయకూడదు. సూర్యాస్తమయం లోపుగానే స్నానం ఆచరించాలి. అలాగే జ్యేష్ఠ మాసంలో ఎప్పుడూ కూడా ఉతకనటువంటి బట్టలను ధరించకూడదు. ఎప్పుడు అయినా సరే ఉతికి శుభ్రంగా ఉన్నటువంటి బట్టలను మాత్రమే ధరించాలి. ఇంకా జ్యేష్ఠ మాసంలో ఎప్పుడూ కానీ మనం భోజనం చేసిన తర్వాత మనం భోజనం చేసినటువంటి ప్లేట్ని వెంటనే శుభ్రం చేసుకోవాలి తప్ప తర్వాత అంటూ దానిని ఆ పనిని అస్సలు వాయిదా వేయకూడదు. జ్యేష్ఠ మాసంలో మనం భుజించినటువంటి ఆహార పాత్రను వెంటనే శుభ్రం చేసుకోవాలి. వాటిని అదేవిధంగా చాలా వరకు ఉంటే దరిద్ర దేవత ఉంటుంది. అందుకే జ్యేష్ఠ మాసంలో ఇల్లు ఇంకా ఇంట్లోని పూజాగది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. అందుకే మనం నిద్ర లేచి వెంటనే మన యొక్క బట్టలు అంటే చెద్దరు ఇలా పక్క బట్టలన్నింటినీ కూడా వెంటనే శుభ్రం చేసుకోవాలి తప్ప వాటిని అలానే బెడ్ మీద ఉంచకూడదు. అలాగే మనం భోజనం చేసిన తర్వాత భోజనం చేసినటువంటి పాత్రను కూడా వెంటనే శుభ్రం చేసుకోవాలి. మన ఇంటి ముందు ప్రతిరోజు కూడా మర్చిపోకుండా ముగ్గు పెట్టాలి. ముఖ్యంగా ఇంటి ముఖద్వారం ఇంకా ఇంటి ప్రధాన ద్వారంగా ఉన్నటువంటి ప్రతి తలుపు ముందు కూడా ముగ్గు వేయాలి. ముఖ్యంగా ఇంటి గడపకు ప్రతిరోజు కూడా కడిగి పసుపు బొట్టు పెట్టాలి. ఈ విధంగా జ్యేష్ఠ మాసంలో చేసినట్లయితే మన ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు రావడానికి ఇష్టపడుతుంది. అలాగే మన ఇంట్లో దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. జ్యేష్ఠ మాసంలో ఇల్లు, ఇంట్లోని పూజాగది, ఇంటి ముందు ముఖద్వారం ప్రతిదీ కూడా చాలా శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా జ్యేష్ఠ మాసంలో ఏ ఇల్లు అయితే ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుందో ఆ ఇంట్లో మాత్రమే లక్ష్మీ దేవత ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు పెట్టినటువంటి ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు రావడానికి ఇష్టపడదు. అలాగే జ్యేష్ఠ మాసంలో వీలైనంత వరకు కూడా ఎవరికీ రుణం ఇవ్వకండి. ఆ విధంగా ఇచ్చేటువంటి రుణాలు తిరిగి రాకపోవచ్చు. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ సంతానం యొక్క వివాహం చేయకూడదు అని అంటారు. అలాగే జ్యేష్ఠ మాసంలో పుట్టిన వారికి కానీ లేదా జ్యేష్ఠ సంతానంగా పుట్టిన వారికి కానీ ఉన్నటువంటి గండాలు, దోషాలు తొలగిపోవాలి అంటే జ్యేష్ఠ మాసంలోనే ఉత్తమమైనటువంటి పరిష్కారాలు ఉంటాయి. జ్యేష్ఠ మాసంలోనే జ్యేష్ఠ సంతానానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పరిష్కార మార్గాలు చేయవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేయాలి. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.